యోగు చరిత్ర. బైబిలులో యోగు చాలా ప్రాధాన్యత గల గ్రంథము. ఉజు దేశంలో యోగు అనే ఒక మనుష్యుడు నివసించేవాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు అతనిని బహుగా ఆశీర్వదించాడు. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు ఉన్నారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు మరియు అతనికి బహుమంది పనివారులు కలిగి తూర్పు దేశంలో యోగు చాలా ధనవంతుడని, ధర్మవర్తనుడని ప్రసిద్ధి చెందాడు. యోగు తన కుమారులు పాపము చేసి దేవుని దూషించినారేమో అని వారిని పిలిపించి పవిత్రపరచి ఉదయాన్నే వారి నిమిత్తము దహన బలులు అర్పించేవాడు. ఒకరోజు సాతాను దేవుని ఎదుట ప్రత్యక్షమై యోగు విశ్వాసాన్ని సవాలు చేశాడు. అతనికిని, అతని ఇంటివారికిని, అతనికి కలిగిన సమస్తానికి కంచె వేశావు కాబట్టి అతడు నీయందు భయభక్తులు కలిగియున్నాడు అని వాదించాడు. యోగు విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు సాతానును అనుమతించాడు. అయితే యోగుకు ప్రాణహాని చేయవద్దని చెప్పాడు. అప్పుడు సాతాను యోగును శోధించడం ప్రారంభించాడు. విషాదకరమైన సంఘటనల పరంపరలో యోగు తన సంపదను పోగొట్టుకున్నాడు, తన కుమారులను, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, మరియు తన ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా కోల్పోయాడు. ఈ అపరమైన కష్టాలు ఉన్నప్పటికీ యోగు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా ఈ లోకంలోనికి వచ్చాను, దిగంబరిగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. నాకు ఉన్న సమస్తము దేవుడు ఇచ్చినవే, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని అన్నాడు. యోగు కష్ట సమయంలో అతని స్నేహితులు అతనిని సందర్శించడానికి వచ్చారు మరియు అతనికి సలహాలు మరియు ఓదార్పుని అందించడానికి ప్రయత్నించారు. కానీ వారి మాటలు అతని బాధను మరింత పెంచాయి. యోగు భార్య కూడా అతని యొద్దకు వచ్చి దేవుణ్ణి దూషించి చనిపోవాలని అతనిని కోరింది. కానీ అతను నిరాకరించాడు. ఈ విషయంలోనూ యోగు దేవుని దూషించలేదు, తన యథార్థ ప్రవర్తనను విడిచిపెట్టలేదు, ఈ విషయంలోనూ పాపం చేయలేదు, నీతి మార్గాన్ని త్యజించలేదు. యోగు భక్తితో దేవుని ప్రార్థించాడు. తన కష్టాలను, బాధను తొలగించమని దేవుని వేడుకున్నాడు. దేవుడు యోగు యథార్థ ప్రవర్తనను బట్టి అతనిని ఆశీర్వదించాడు. పూర్వము ఉన్న సంపదకు 100 అధికంగా సంపదను ఇచ్చాడు, సంతానాన్ని కూడా ఇచ్చాడు. అతనికి మరల 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. యోగు కుమార్తెల వంటి సౌందర్యముగల స్త్రీలు ఆ దేశంలోనే లేరు. దేవుడు యోగుకు 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను ఇచ్చాడు. యోగు స్నేహితులు, బంధువులు వచ్చి అతనితో కలిసి విందు ఆరగించారు. తరువాత యోగు 140 బ్రతికి 4 సంతానాన్ని చూశాడు. యోగు జీవితం మనకు గొప్ప మాదిరిని చూపిస్తున్నది. సుఖాలను, కష్టాలను సమానంగా భావించాలని, కష్ట సమయాల్లో కూడా దేవుని నిందించరాదని, నిరీక్షణతో జీవించాలని తెలుపుతున్నది.